హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇంట్రాడే స్ట్రాటజీ, థర్డ్ ఇంట్రాడే స్ట్రాటజీ గురించి మాట్లాడబోతున్నాను. సో ఇంతకుముందు ఆల్రెడీ నేను 2 స్ట్రాటజీస్ చేశాను. చూడండి, ఇక్కడ మనకి బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ అని చెప్పి 5 మినిట్స్ మీద వీవ్యాప్ ఇండికేటర్తో చేయడం జరిగింది, 5 మినిట్స్ క్యాండిల్స్ మీద. అండ్ సెకండ్ స్ట్రాటజీ ఇక్కడ చూడండి, బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ 2 అని చెప్పి ఇంకొక వీడియో చేయటం జరిగింది. సో అందులో ఏంటంటే 10 మినిట్స్ క్యాండిల్స్ వీవ్యాప్ అండ్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ మీద మనం తీసుకున్నాము. ఓకే, సో ఇవాళ కూడా వీవ్యాప్ తో ఇంకొక కాంబినేషన్ తో నేను తీసుకొస్తున్నాను. సో ఈ వీడియో, సో ఇది కూడా చాలా సింపుల్ అనాలిసిస్, సింపుల్ స్ట్రాటజీ అండ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. ఇందులో మనం వేరే ఒక ఇండికేటర్ యూజ్ చేస్తున్నాము వీవ్యాప్ తో పాటు. సో వీడియో కంప్లీట్ గా చూడండి. అండ్ మీకు ఈ స్ట్రాటజీని మీరు పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు, నేను పేపర్ ట్రేడింగ్ మాత్రమే అడ్వైజ్ చేస్తాను. సో ఎలాగ ఈ స్ట్రాటజీ మీకు వర్కౌట్ అయ్యిందో లేదో, పాజిటివ్ నెగిటివ్ అని చెప్పేది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ మీకు కనుక ఈ స్ట్రాటజీ అర్థమైతే కనుక అది ఆ విషయాన్ని కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ మోర్ ఓవర్, నేను ఇది కమోడిటీస్ మీద, కొన్ని స్టాక్స్ మీద నేను ఇప్పుడు దీన్ని యూస్ చేసి మీకు చూపిస్తాను. సో దట్ ఏంటంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో వీడియో కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, ఇదే కనుక మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ప్రీవియస్గా చేసిన వీడియోస్ చూడండి, టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫండమెంటల్ అనాలిసిస్ మీద, ఫైనాన్షియల్ అనాలిసిస్ మీద, మల్టీబ్యాగర్స్ని ఎలా తీసుకోవాలని చెప్పి. సో ఇక్కడ దీపావళి పిక్లో నేను ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ప్రీవియస్ లైవ్లో ఒక స్పెషాలిటీ కెమికల్ సెక్టర్ నుంచి ఒక కంపెనీ తీసుకొని చేయడం జరిగింది. సో చాలా వీడియోస్ నేను చేశాను. సో తప్పకుండా అవన్నీ కూడా చూడండి. అండ్ మోర్ ఓవర్, ఈ ఇచిమోకు క్లౌడ్, సో ఈ ఇచిమోకు క్లౌడ్ని మనకి టెక్నికల్ ఇండికేటర్స్లో ఈ ఇచిమోకు క్లౌడ్ని మనకి కింగ్ ఆఫ్ ఇండికేటర్స్ అంటారు. ఓకే, సో అలాగా మనకి ఈ ఇండికేటర్ చాలా చూడటానికి చాలాగా చూడండి, నేను మీకు చూపిస్తాను. ఓకే, ఈ ఇండికేటర్ చూడటానికి చాలాగా మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఇక్కడ చూడండి నేను క్లియర్గా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఓకే, సో తప్పకుండా ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో చూడండి, నంబర్ ఆఫ్ లైన్స్ వచ్చేసి కొద్దిగా గజిబిజిగా ఉంటుంది, బట్ నేను క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఈ వీడియోలో ఇచిమోకు క్లౌడ్ గురించి. సో డెఫినెట్లీ తప్పకుండా ఆ వీడియో చూడండి. ఓకే, అండ్ ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైతే, అండ్ మీకు ఇచిమోకు క్లౌడ్ అంటే ఏంటో అర్థమైతే కనుక డెఫినెట్లీ నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను కొన్ని స్టాక్స్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను ఈ డిజేబుల్ చేసేస్తాను. ఓకే, సో ఇది డిజేబుల్ చేసేసి మీకు నేను చూపిస్తాను. ఓకే, సో ఈ స్ట్రాటజీలో మనం మెగ్డి, ఎంఏసిడి అంటారు కదా, మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ అంటారు. ఓకే, సో ఆ ఇండికేటర్ని యూస్ చేస్తున్నాను అండ్ 10 మినిట్స్ క్యాండిల్స్లో ఉండే వీవ్యాప్ని. ఓకే, సో ఇక్కడ మనం ఓకే, అలాగే ఇక్కడ మనకి వాల్యూమ్ బార్స్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను మీకు యూస్ చేసేది చూపిస్తాను ఒకసారి. సో డిలీట్ ఆల్ టెంప్లెట్స్. ఓకే, సో ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ నేను కొన్ని ఇక్కడ ఇందులోకి తీసుకువెళ్తాను మిమ్మల్ని. సో కమోడిటీస్ మీద ట్రై చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్రూడ్ ఆయిల్ మీద ట్రై చేద్దాం. సో క్రూడ్ ఆయిల్ చార్ట్ ఇది. ఓకే, సో క్రూడ్ ఆయిల్ చార్ట్ మనం 10 మినిట్స్ మీద తీసుకుందాం. ఓకే, సో ఇది క్రూడ్ ఆయిల్ చార్ట్ 10 మినిట్స్ మీద. ఇప్పుడు నేను కొన్ని ఇండికేటర్స్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇంతకు ముందు చెప్పిన వీవ్యాప్, ఓకే, సో వీవ్యాప్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఆ తర్వాత 5-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఈఎంఏ అందులో నేను 5 డేస్ది నేను ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, సో ఇది ఇంతకుముందు మనం ట్రై చేసాము. సో ఇంతకుముందు సెకండ్ స్ట్రాటజీలో ఇది ఆల్రెడీ మనం చేసి ఉన్నాం. ఓకే, సో ఈ లైన్స్ కొద్దిగా మనకి క్లియర్గా కనపడటానికి కొంచెం థిక్కన్ చేస్తాను. ఓకే, సో థిక్కనింగ్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత ఈ వీవ్యాప్ను కూడా మనం వేరే కలర్ తీసుకుందాం. ఓకే, క్లియర్గా కనపడే ఈ పింక్ కలర్ తీసుకుందాం. ఓకే,
ఓకే. సో ఇక్కడ స్ట్రాటజీ నెంబర్ టూలో ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా నేను ఇక్కడ రెండు క్రాస్ ఓవర్లు తీసుకున్నా, ఒకటి వివ్యాప్ తీసుకున్నాము. సో వివ్యాప్ పింక్ లైన్ అండ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 5-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనం ఈ తీసుకున్నాం, బ్లూ లైన్ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాలి, ఇది స్ట్రాటజీ టూ. సో స్ట్రాటజీ టూ ప్రకారం ఎప్పుడైతే ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ అబోవ్ క్లోజ్ అయితే అక్కడ మనం బై చేస్తాము. ఓకే, సో ఇది క్రాస్ ఓవర్. అండ్ సెల్ ఎప్పుడు చేస్తామంటే ఈ క్రాస్ ఓవర్ అయ్యి దాని బిలో ఒక క్యాండిల్ కనుక మనకి క్లోజ్ అయితే కనుక సో అక్కడ మనం సేల్ చేస్తాం. సో ఇది ఈ స్ట్రాటజీ మీరు వెళ్ళి ఆ వీడియోలో చూడొచ్చు ఇంకా క్లియర్గా. సో ఇప్పుడు థర్డ్ స్ట్రాటజీలో నేను చేయబోతుంది ఏంటంటే, ఇక్కడ నేను ఒక ఇండికేటర్ యూజ్ చేస్తాను, అది MACD ఇండికేటర్. ఓకే, సో మూవింగ్ యావరేజెస్, కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే చూడండి, సో ఎప్పుడైతే ఇక్కడ MACD మీకు సెల్ సిగ్నల్ ఇస్తుందో అంటే బ్లూ లైన్ రెడ్ లైన్ కింద ఎప్పుడైతే కట్ అవుతుందో అది సెల్, అండ్ ఇక్కడ కట్ అవ్వాలి అండ్ ఇక్కడ కూడా కట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ మీద క్రాస్ ఓవర్ అవ్వాలి అండ్ MACD లో కూడా అవ్వాలి, అది మనకి సెల్ సిగ్నల్. ఓకే, అండ్ MACD ప్రకారంగా ఇది అబోవ్ మనకి ఈ పైన ఉండాలి. ఓకే, సో ఈ రేంజ్ లో ఉండాలి, అబోవ్ 10 అంటే 0కి పైన ఉండాలి ఈ క్రాస్ ఓవర్. ఓకే, సో అండ్ అగైన్ ఇదే బై సిగ్నల్ ఎక్కడ ఉండాలంటే 0కి కింద ఉండాలి, క్రాస్ ఓవర్ అవ్వాలి, బ్లూ లైన్ రెడ్ లైన్ పైన నుంచి వెళ్ళాలి, అండ్ మనకి ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ అనేది ఈ మూవింగ్ యావరేజ్ అనేది వివ్యాప్ పైన నుంచి వెళ్ళాలి, అండ్ మనకి గ్రీన్ క్యాండిల్ అనేది పైన క్లోజ్ అవ్వాలి. ఓకే, సో ఇది, సో ఇక్కడ మనకి బయింగ్ జోన్ ఉంటుంది. ఓకే, సో ఇది 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 ఇక్కడ మనకి బయింగ్ జోన్ ఉంటుంది. సో ఇది 10 మినిట్స్ క్యాండిల్స్లో మనం చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇది క్రూడ్ ఆయిల్కి చూసాము, సో ఇప్పుడు మనకి గోల్డ్కి చూద్దాము. సో కమోడిటీస్ మీకు చూపిస్తానని చెప్పాను కాబట్టి. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనం, ఇక్కడ బై చూడండి, ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ అయింది. ఓకే, సో ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, బట్ అంత ఈ స్ట్రాటజీ అంత ఎఫెక్టివ్గా లేదు, ఇక్కడ ఎక్కువ మనకి చూపించలేదు. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాము. సో ఇక్కడ చూడండి మనకి ఈ అబోవ్ 10 ఉంది, సో ఇక్కడ సెల్ మనకి. ఓకే, ఇక్కడ సెల్, అదే అలాగే అదే విధంగా ఇక్కడ క్రాస్ ఓవర్ కూడా వచ్చింది. సో అగైన్ మనకి దగ్గర మనం ఏ లెవెల్స్లో వచ్చింది, ఇక్కడ మనకి 38,100 లెవెల్స్లో మనకు వస్తే కనుక దగ్గర 37,500 పాయింట్స్ ఇక్కడ మనకి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, జీరో బిలో జీరోలో మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది, బట్ ఇక్కడ క్రాస్ ఓవర్ రాలేదు. ఓకే, సో ఇక్కడైతే మనకి క్రాస్ ఓవర్ రాలేదు, బట్ ఇక్కడ చూడండి పైన ఇప్పుడు మనకి సెల్ సిగ్నల్ ఇది. సో ఇక్కడ చూడండి లైవ్, ఇక్కడ లైవ్లో చూడండి, ఇక్కడ అబోవ్ ఉంది మనకి, జీరో అబోవ్ ఉంది, సో ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. సో ఇది సెల్ అండ్ ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ అయింది. సో ఇది ఇప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ సెల్ సినారియోలో మనకు ఉంది. అండ్ చూడండి ఇక్కడ మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వివ్యాప్ లైన్ కి కింద క్రాస్ అయింది, అండ్ రెడ్ క్యాండిల్ కూడా దీని కింద క్లోజ్ అయింది. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ సినారియో. ఇప్పుడున్న పొజిషన్ లో మనం గోల్డ్ ని మనం షార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో ఇదే స్ట్రాటజీ నేను ఇవాళ బర్జర్ పెయింట్స్ లో కూడా చూడటం జరిగింది. సో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ బర్జర్ పెయింట్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. చూడండి ఇక్కడ సెల్, సో ఇవాళ మనకి 8th November 9:45 PM కి యాక్చువల్ గా నేను 5 మినిట్స్ చార్ట్ లో వివ్యాప్ లో ట్రాక్ చేశాను, 9:30 మనకి సిగ్నల్ ఉంది. సో ఇక్కడ చూడండి 9:45 మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, అదే టైంలో మనకి ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ అయింది, MACD లో క్రాస్ ఓవర్ అయింది. అండ్ సేమ్ టైం మనకు ఆల్మోస్ట్ 5 మినిట్స్ డిఫరెన్స్ లో మనకి ముందు MACD లో క్రాస్ ఓవర్ అయింది, ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ మీద కూడా క్రాస్ ఓవర్ అయింది. ఆ తర్వాత దగ్గర మీరు ఇక్కడ షార్ట్ చేసిన 500 లెవెల్స్లో షార్ట్ చేసిన 15 పాయింట్స్ మనకి షార్టింగ్ ఆపర్చునిటీ. ఓకే, సో ఇది షార్టింగ్ ఆపర్చునిటీ. ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇవాళ బుల్లిష్ స్టాక్స్ IGL. సో IGL లో ఎలాగా వ్యవహరించిందో చూద్దాం. సో ఇది IGL. ఓకే, చార్ట్లోకి వెళ్దాం. సో IGL లో ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ చూపించింది, MACD సెల్ చేయమంది. ఓకే, MACD సెల్ చేయమంది, బట్ ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ అయితే అవ్వలేదు. ఓకే, ఓకే, ఇది బై చూడండి, బై అబోవ్ జీరో ఉంది. సో ఇది ఇక్కడ కూడా మనకి చూపించలేదు కరెక్ట్గా. ఓకే, ఇది చూడండి, ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ అయింది. ఓకే, ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ అవ్వలేదు, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, పైన క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ అయింది బిలో జీరో. ఓకే, సో ఈ లెవెల్స్ చూద్దాం మనం. సో ఈ లెవెల్స్ ఇక్కడ క్రాస్ ఓవర్ మనకి 387, ఆ తర్వాత మనకి ఆ మూమెంట్ అప్వర్డ్ మూమెంట్లోనే వెళ్ళింది 387 నుంచి 392 వరకు. ఓకే, సో ఇది IGL లో. ఓకే, అలాగే ఇంకొక మూమెంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా,
బేర్ ఇష్యూ. ఓకే, సో అది కూడా చూద్దాము. బ్యాంక్ ఆఫ్ బరోడాలో, ఓకే, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలా పనిచేసిందో చూద్దాం. సో ఇక్కడ చూద్దాం మనం, ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది మనకి, ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది మనకి పర్ఫెక్ట్గా, ఇక్కడ బిలో జీరో ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది. బట్ ఇక్కడ మనకి అంత క్లియర్గా క్రాస్ ఓవర్ లేదు, ఈ క్రాస్ అయింది కానీ అంత క్రాస్ ఓవర్ అంత పర్ఫెక్ట్గా క్రాస్ ఓవర్ లేదు, ఇక్కడ ఎక్కడో డిఫరెన్స్ అయిపోయింది. ఓకే, సో ఇంకా మనకి కొన్ని చోట్ల ట్రై చేద్దాం. సో ఇక్కడ చూడండి, అంతే అన్ని పర్ఫెక్ట్ ఆపర్చునిటీస్ రావు, బట్ వచ్చిన ఆపర్చునిటీస్ కొద్దిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూడండి, ఏ టెక్నికల్ ఇండికేటర్ కూడా అండి, ఏ స్ట్రాటజీ కూడా 100% ఎఫెక్టివ్ అవ్వదు. ఇంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రీవియస్ స్ట్రాటజీస్ చూడండి, అక్కడ మనం మనీ మేనేజ్మెంట్ రిస్క్ అనాలిసిస్ చేసి మనకి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, మనకు 50% యాక్యురసీ ఉన్నా కానీ, మన ట్రేడ్స్ లో 50% యాక్యురసీ ఉన్నా కానీ, మనం స్టిల్ ప్రాఫిట్స్ అనేవి మనం మేక్ చేయొచ్చు, డీసెంట్ ప్రాఫిట్స్ అనేవి మేక్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం, సెల్ అబోవ్ జీరో. సో అబోవ్ జీరోలో మనకి ఇక్కడ సెల్ క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ కూడా మనకి సేమ్ క్రాస్ ఓవర్ వచ్చింది. సో ఇక్కడ చూద్దాం మనం ఎగ్జాక్ట్గా మనకి దగ్గర దగ్గర ఈ లెవెల్స్ లో అనుకుందాం. సో 103 లెవెల్స్ లో మనకి షార్టింగ్ ఆపర్చునిటీ, ఆ తర్వాత దగ్గర దగ్గర మనకి, ఆ తర్వాత 103 నుంచి దగ్గర దగ్గర మనకి ఇంకా కూడా ఇక్కడ వరకు కూడా మీరు ట్రయల్ చేసి ఉండొచ్చు. 103 నుంచి 96 ఆల్మోస్ట్ 5 పాయింట్స్ మనకి ప్రాఫిట్ లో మనకు ఉండేది. ఓకే, సో ఇంకా బుల్లిష్ స్టాక్స్ ఐసీఐసీఐసీఐసీఐలో ఎలాగా ప్లే అవుట్ అయిందో చూద్దాం. ఓకే ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక బై సిగ్నల్, ఓకే, ఇది బిలో జీరోనే. సో ఇక్కడ మనకి బై సిగ్నల్ ఒకటి జనరేట్ అయింది. సో ఇక్కడ మనకి 478 లో బై సిగ్నల్ జనరేట్ అయింది, 494 వరకు స్టాక్ అనేది మూవ్ అయింది. సెల్ ఇక్కడ మనకి సిగ్నల్ వచ్చిందా కానివ్వండి, ఇక్కడ క్రాస్ ఓవర్ లేదు. సో స్లైట్ గా క్రాస్ ఓవర్ వచ్చింది. ఓకే, సో ఫ్యూ పాయింట్స్ మేబీ వచ్చి ఉండొచ్చు, 479 నుంచి మేబీ 478, 1 పాయింట్ మాత్రమే వచ్చింది. సో ఇక్కడ చూడండి అగైన్ బై సిగ్నల్ చూడండి, ఇక్కడ బై సిగ్నల్ బిలో జీరో ఇది మ్యాగ్డి. సో ఇక్కడ మనకి చూడండి 467 బై సిగ్నల్ అంటిల్ అన్లెస్ క్రాస్ ఓవర్, ఓకే, 480 దాకా వెళ్ళింది. సో ఎఫెక్టివ్ గా ఉంటుంది దీని స్ట్రాటజీ. సో అప్ సైడ్ అనేది ఎక్కువ ఉంటుంది, ట్రేడ్ మన డైరెక్షన్ లో వెళ్తే గనక చాలా పాజిటివ్ గా ఉంటుంది, అలా ట్రేడ్ మన డైరెక్షన్ లోకి వెళ్ళకపోతే గనక డెఫినెట్లీ మనకి లాస్ అనేది చాలా మినిమం గా ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు ఇక్కడ టార్గెట్స్ ఎలాగా, స్టాప్ లాస్ ఎలాగా, ఈ డిస్కషన్ సేమ్ స్టాప్ లాస్ ఇంతకు ముందు మనం స్ట్రాటజీ 2లో ఏదైతే స్టాప్ లాస్ డిస్కస్ చేశామో, ఏదైతే టార్గెట్స్ అనుకున్నామో, సో స్ట్రాటజీ 2లో స్ట్రాటజీ 1లో ఏవైతే టార్గెట్స్ స్టాప్ లాస్ అనుకున్నామో అదేవిధంగా ఇందులో కూడా స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి. ఓకే, సో తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. అలాగే ఫ్రెండ్స్ నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్సు జాయిన్ ఒకటి రన్ చేస్తున్నాను. సో నవంబర్ 15 నుంచి స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఆల్ నేను 40 మెంబర్స్ తీసుకుంటున్నాను, నాకు ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 30 మెంబర్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు. సో ఇంకొక ఫ్యూ డేస్ ఉంది, 3-4 డేస్ లో నేను ఈ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసేస్తాను 3-4 డేస్ లో. సో ఇంకా మీరు కనుక ఈ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ లో ఇంట్రెస్టెడ్ గా ఉంటే కనుక కోర్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో నేను ఒక సపరేట్ గ్రూప్, దీని Q&A కోసం సపరేట్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. మీరు నన్ను మెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే టెలిగ్రామ్ లో నేను ఆల్రెడీ లింక్ పంపించాను టెక్నికల్ అనాలిసిస్ కోసం. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. సో అంటే ఇంట్రెస్ట్ ఉండి క్వైరీస్ ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు. అండ్ నేను డీటెయిల్స్ కోసం కూడా మీకు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాను. సో ఆ వెబ్సైట్ ఓకే, ఆ వెబ్సైట్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. సో ఇందులో నేను మెంటరింగ్ ప్రోగ్రామ్ అండ్ మనకి అలాగే ఏ సిలబస్ ఏంటి అనే విషయాలు కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. మన డీటెయిల్స్, కోర్స్ డీటెయిల్స్ అండ్ సిలబస్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవాళ చెప్పాలనుకున్నది. మీకు ఈ వీడియో అర్థమైతే కనుక డెఫినెట్లీ కామెంట్స్ రూపంలో చెప్పండి. కోర్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు త్రూ టెలిగ్రామ్ కానివ్వండి, ఈమెయిల్ కానివ్వండి. ఓకే, సో కోర్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా వెబ్సైట్లో క్లియర్గా ఉన్నాయి. సో ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో కానివ్వండి, ఈమెయిల్ రూపంలో కానివ్వండి, కోర్సు గురించి అయితే ఈమెయిల్ రూపంలో టెలిగ్రామ్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.